నేటి తరుణంలో రోడ్డు ప్రమాదాలు అనేవి ఎక్కువైపోయాయి. మనకు రోజు ఎక్కడో ఒక చోట దారుణమైన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వార్త తెలుస్తూనే ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో అయితే ఇవి సర్వసాధారణమైపోయాయి. అయితే రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం మద్యం మత్తులో జరిగినవే అవుతుండడం గమనార్హం. పీకల దాకా మద్యం సేవించి అర్ధరాత్రి వాహనాలను నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా గోల్కొండ జంక్షన్ వద్ద ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదం కూడా ఇదే కోవకు చెందుతుంది. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అనన్య అనే విద్యార్థిని పీజీ చదువుతుండగా ఆమెకు నేపాల్కు చెందిన నిఖిత స్నేహితురాలు. అయితే నిఖితకు జతిన్ అనే మరో ఫ్రెండ్ ఉండేవాడు. అతను జోధ్పూర్ వాసి. గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో ట్యాక్స్ కన్సల్టెంట్గా పనిచేస్తుంటాడు. అయితే ఈ నెల 9వ తేదీన మంగళవారం జతిన్ పుట్టినరోజు సందర్భంగా ముగ్గురు పార్టీ చేసుకుందామనుకున్నారు. దీంతో వారు అర్ధరాత్రి వరకు ఆగి కారులోనే కేక్ను కట్ చేశారు. అప్పటికే జతిన్ బాగా మద్యం సేవించాడు. అనంతరం 2 గంటల సమయంలో వారు భోజనం చేద్దామని నిర్ణయించుకుని హైదరాబాదు బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న దాబా వద్దకు వెళ్లాలనుకున్నారు. అందులో భాగంగానే వారు కారులో నగరంలో చాలాసేపు తిరిగారు. ఎట్టకేలకు ఓఆర్ఆర్ ఎక్కారు. అలా కారులో ప్రయాణిస్తున్న జతిన్, అనన్య, నిఖితలు ఔటర్ రింగ్ రోడ్డు మీద శంషాబాద్ దిశగా వెళ్లారు. కానీ చీకట్లో అయోమయానికి గురయ్యారు. దీంతో వారు గోల్కొండ జంక్షన్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ నుంచి కిందకు దిగారు. తర్వాత P1 రహదారిపై వస్తుండగా 3:20 ప్రాంతంలో బూర్జుగొడ్డ తండా మలుపు వద్ద కారు అదుపుతప్పింది. దీంతో కారుతో వారు డివైడర్ను ఢీకొట్టారు. ఈ క్రమంలో కారు బోల్తాపడి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో జతిన్, అనన్య, నిఖితలను పోలీసులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే అనన్య మృతి చెందింది. ఆమె సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లే తీవ్ర గాయాలకు గురై చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక మిగిలిన ఇద్దరు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత గంటసేపటి వరకు వారిని ఎవరూ గుర్తించలేదు. అలా చాలాసేపు వారు రక్తపు మడుగులోనే ఉన్నారు. సకాలంలో స్పందించి ఉంటే అనన్య కూడా బతికేదని పోలీసులు అంటున్నారు. ఇక ప్రమాదం సమయంలో కారు వేగం దాదాపు 120 కిలోమీటర్లకు పైగా ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కారులో పగిలిన మద్యం సీసాలు ఉన్నాయి. దీంతో జతిన్ మద్యం తాగి కారు నడిపి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అతని రక్త నమూనాలను సేకరించారు. మద్యం మత్తు అతివేగం కారణంగా రహదారిని సరిగ్గా గుర్తించకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ప్రాణాలను తీసుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి.